సెయింటెన్స్ ఇంజనీరింగ్ కళాశాలకు రాష్ట్రంలోని అత్యుత్తమ ఇంజనీరింగ్ కళాశాలగా గుర్తింపు రావడం తమకు ఆనందంగా ఉండడంతో పాటు తమపై మరింత బాధ్యతను పెంచిందని సెయింటెన్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ వేణుగోపాలరావు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వేటపాలెం నాయనపల్లిలోని సెయింటెన్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ వేణుగోపాలరావు మాట్లాడుతూ విద్యా వ్యవస్థల్లో నూతన సంస్కరణ ఆవిష్కరణలు నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్య ఉపాధి అవకాశాల కల్పన వంటి అనేక అంశాలపై ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ గ్రోత్ అండ్ రీసెర్చ్ ప్రతినిధులు క్షుణ్ణంగా పరిశీలించి ఆపై బెస్ట్ సెంటెన్స్ ఇంజనీరింగ్ కళాశాలను బెస్ట్ ఇంజనీరింగ్ కళాశాలగా ఎంపిక చేశారన్నారు. ఈ అవార్డును ఈ నెల 9వ తేదీన జరిగిన రాష్ట్రీయ శిక్ష గౌరవ పురస్కార్ కార్యక్రమంలో ఎస్సీజీఆర్ బెస్ట్ ఇంజనీరింగ్ కళాశాల అవార్డును సెంటెన్స్ ఇంజనీరింగ్ కళాశాలకు అందజేశారన్నారు. ఈ అవార్డుతో పాటుగా గడిచిన 20 ఏళ్లుగా కళాశాలకు అనేక అవార్డులు రావడం ఇక్కడ విద్యా ప్రమాణాలకు అద్దం పడుతున్నాయన్నారు. సమావేశంలో కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణ, కరస్పాండెంట్ లక్ష్మణరావు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. నమస్తే, నేను సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చిరాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం వేణుగోపాలరావు. ఈరోజు మా ఇన్స్టిట్యూట్ మొత్తానికి గర్వకారణమైన విషయం ఏంటంటే నేషనల్ లెవెల్లో ఉన్న సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ గ్రోత్ అనే ఒక ప్రముఖ సంస్థ, ఇందులోనైతే మన ఎన్బిఏ చైర్మన్ గారు మెంటర్గాను, వివిధ అకాడమిషియన్స్ వాటికి ఆఫీస్ బేరర్గాను ఉన్న సంస్థ మా ఇన్స్టిట్యూట్ ఎఫర్ట్స్ని గుర్తించి కళాశాలలో ఉన్న వేరు వేరు రంగాల్లో మేము అభివృద్ధి చెందిన ఏరియాలను పర్యవేక్షించి మాకు ఆంధ్రప్రదేశ్లో బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ద ఇయర్ 2021గా మా కళాశాలను గుర్తించినందుకు మేము మేనేజ్మెంట్, కళాశాల హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, స్టూడెంట్స్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్, మా డైరెక్టర్ అక్రెడిటేషన్ గారు, మేమందరం కూడా ఇది మాకు ఒక ఎంకరేజ్మెంట్. మేము చేస్తున్న వేరియస్ అకాడమిక్ డెలివరీ మెకానిజమ్స్ అన్నీ ప్రముఖమైన సంస్థలు గుర్తించి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాయి. ఇది మేము ఈ సంవత్సరం మాకు 550 పైబడి మాకున్న ప్లేస్మెంట్స్ని గుర్తించి మాకు ఉన్న వేరియస్ ఎడిషనల్ బ్రాంచెస్ని కూడా మాకు ఏఐసిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కానీ, లేకపోతే సైబర్ సెక్యూరిటీ కానీ, ఇంటర్నెట్ ఆఫ్ ది థింగ్స్ కానీ, డేటా సైన్స్లో వీటిల్లో మాకు ఎక్కువ సీట్లు ఇచ్చి కాలేజీని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నందుకు వేరియస్ స్టాట్యుటరీ బాడీస్కి ఈ విధంగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. దీంతోపాటు ఈ చుట్టుపక్కల ఉన్న డిస్ట్రిక్ట్స్లో అందరి పేరెంట్స్ మన్నలను పొంది వాళ్ళకి ఒక మంచి నడవడిక, మంచి విద్యను అభ్యసించే విధంగా మా దగ్గర కళాశాలలో ఉన్న అన్ని యూనిట్స్ ఒక కోఆర్డినేషన్తో పనిచేస్తూ ఈ మధ్యనే మేము నాక్లో 2 సార్లు మేము ఏ వచ్చి దీని తర్వాత ఎన్బిఏలో పెద్ద పెద్ద బ్రాంచ్లన్నీ కూడా ఎన్బిఏ అక్రిడిటేషన్ పొంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో ఏ గ్రేడ్ తీసుకొని మాకు సీమన్స్ ట్రైనింగ్ సెంటర్స్తో సహా వేరియస్ ఫెసిలిటీస్ని కాలేజీలో ప్రొవైడ్ చేస్తూ ఒక విద్యార్థి ఈ కాలేజ్ నుంచి బయటకు వెళ్తున్నప్పుడు ఒక మంచి ఇంజనీరు, ఒక మంచి వ్యక్తిగానే కాకుండా ఒక ప్లేస్మెంట్కి సరిపడ సంబంధించిన అన్ని స్కిల్స్ని, అన్ని కళల్లోనూ నిపుణతను సంపాదించి ఒక డిగ్రీ హోల్డర్గానే కాకుండా ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా ఇక్కడ క్యాంపస్లోనూ, బయట అలాగే వేరియస్ ఎంఎస్సిన్ యుఎస్ఏ గవర్నమెంట్ జాబ్స్ వీటన్నిటిలోనూ మా స్టూడెంట్స్ అందరూ మంచి అవకాశాలను అందిపుచ్చుకోవడం మా కాలేజీకి చాలా గర్వకారణంగా ఉంది. దీంతోపాటు ప్రెస్, మీడియా అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్, మీరందరి సంపూర్ణ మద్దతు మాకుంటే మేము ఈ వచ్చే ప్రతి స్టూడెంట్ మా కాలేజీలో జాయిన్ అయిన వాళ్ళు ఒక ఉద్యోగం ఒక చేతిలో, ఒక వేరే ఒక అవకాశాలు, ఉన్నత విద్యకు సంబంధించిన అవకాశాలు కూడా చేతిలో పెట్టుకుని ముందుకు వెళ్తే అందులో మేము సక్సెస్ ఫుల్గా ఈ విద్యారంగంలో ఉన్నట్లని భావిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది కైండ్ కోఆపరేషన్. అండ్ ఇదే కాకుండా మేము రీసెంట్గా అటానమస్ కూడా అన్ని ఫార్మాలిటీస్ ఫుల్ఫిల్ చేసేసాం. ఈ 2021-22కి మేము అటానమస్ అవ్వగానే ఇది మరికొంచెం మాకు వెసులుబాటును కలిగిస్తూ పిల్లలకి ఈ బియాండ్ సిలబస్ ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ ఇంటరాక్షన్లో వాళ్ళకి వేరే అవకాశాలను కూడా ఇస్తూ వృత్తి నిపుణతను ఇంకా మరికొంచెం పెంపొందించుకునే విధంగా మేమందరం చేసే అవకాశం ఈ అటానమస్ వల్ల వస్తుంది. దీనికోసం ఒక ఫార్మల్ డిక్లరేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. అది రాగానే మరొకసారి మీ జర్నలిస్ట్ మిత్రులందరితోనూ కలిసి మరొకసారి సమావేశం ఏర్పాటు చేసి ఆ విశేషాలు మీకు తెలియజేస్తాం. నమస్తే.